నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడైనా అధికారంలోకి రావడమే తమ లక్ష్యం భారతదేశాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలి అనుకోవడమే తన నినాదం దానికోసం ఎక్కడి దాకా వెళ్తారు త్రివర్ణ పతాకమన్నా భారతదేశ చిత్రపటం అన్నా భారతీయులన్నా భరతమాత అన్నా ఈ సనాతన వేద ధర్మ భూమి అన్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధో నేను మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వం భారతదేశ చిత్రపటం విషయంలో వివాదంలో ఇరుక్కుంది వివాదంలో ఇరుక్కుంది అని చెప్పడం కంటే వాళ్ళ బుద్ధి ఏంటో బయటపడింది అని చెప్పొచ్చు భారతదేశ చిత్రపటానికి సంబంధించి తప్పుడు చిత్రపటాన్ని ట్విట్టర్లో చూపించింది దీంతో దీనిపై వివాదం రేగుతోంది పీఓకే మరియు అన్సాయ్ చిన్లతో సహా దేశంలోని ముఖ్యమైన ప్రాంతాలు ఆ మ్యాప్లో లేవు దీంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది భారతదేశంలో ఏమేమి ఉన్నాయి చిత్రపటాలు అనేది తెలియని దుస్థితిలో ఈరోజు కర్ణాటక కాంగ్రెస్ ఉంది అంటే నిజంగా ఇది దుస్థితి అనుకుందామా లేకపోతే భారత్ని విభజించాలి అనే తమ కుట్రకు బహిర్గతం చేస్తూ విడుదల చేసిన చిత్రపటంగా భావిద్దామా ఇంత బాధ్యత రాహిత్యంగా కాంగ్రెస్ సర్కార్ ఈ పోస్టు చేయడంపై జాతీయ సమగ్రత మరియు దేశ సార్వభౌమాధికారం విషయంలో ఆ పార్టీ నిబద్ధతను పలువురు ప్రశ్నిస్తున్నారు దీనిపై చర్చ కూడా సాగుతోంది కాంగ్రెస్ పార్టీ చేసిన పోస్ట్ ను జాతీయవాదులు తీవ్రంగా ఖండించారు బీజేపీ కూడా దీనిపై స్పందించింది ఈ పోస్టును తాము ఖండిస్తున్నామని జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి ప్రకటించారు ఇందులో చూపించిన భారతదేశ పటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు పాకిస్తాన్ అజెండాతో కాంగ్రెస్ కలిసిపోయిందని మండిపడ్డారు దేశ సార్వభౌమత్వాన్ని మర్చిపోయిందన్నారు జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ త్రీ సెవెంటీని ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి కూడా మద్దతిచ్చిందన్నారు ఇక కాంగ్రెస్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు విసుర్లు చూపిస్తున్నారు తప్పుడు మ్యాప్ ను చూపించిన కాంగ్రెస్ పై నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు దేశ సరిహద్దులను కాంగ్రెస్ అసలు గౌరవించడం లేదని విభజన ఎజెండాను ముందుకు తెస్తుందని విమర్శించారు దేశ ప్రాదేశిక సమగ్రతను తక్కువ చేసి చూపిస్తుందని ఈ మ్యాప్ ప్రమాదకరమని అన్నారు వేర్పాటువాద భావాలతో కాంగ్రెస్ ముడిపడిపోయిందని కూడా విమర్శించారు జాతీయ పార్టీ అయి ఉండి ఇలా ఎలా తప్పుడు మ్యాప్ ను చూపిస్తుందని మండిపడ్డారు సమగ్రతను పాటించే ప్రతి ఒక్కరిని అవమానపరిచిందని మరికొందరు తమ పోస్ట్లో పేర్కొన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో రాష్ట్ర జిఎస్డిపి జాతీయ సగటు ఎనిమిది పాయింట్ రెండు శాతం కంటే ఎక్కువగా అంటే పది పాయింట్ రెండు శాతం వృద్ధి రేటుకి చేరిందని చెప్పుకుంటూ తమ పాలనలో ఆర్థిక వృద్ధిని చెప్పుకుంటూ కర్ణాటక సర్కార్ ఈ పోస్ట్ చేసింది దీని తమ పథకాలే కారణమని చెప్పుకొచ్చింది ఆర్థికంగా బాగా పురోగమనంలో ఉన్నామని తమ పాలన ఓ నమూనా అని చెప్పుకుంది అయితే తమ గొప్పను చెప్పుకున్న దాంట్లో ఉన్న శ్రద్ధ భారతదేశ మ్యాప్ విషయంలో చూపెట్టలేదు ఈ మ్యాప్పై కాంగ్రెస్ తక్షణమే వివరణ ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి దేశ సార్వభౌమత్వాన్ని కాంగ్రెస్ కించపరిచిందని జాతీయవాదులు మండిపడుతున్నారు తామే అధికారంలోకి వస్తామని పదే పదే ఉపన్యాసాలిచ్చే కాంగ్రెస్ దేశ సరిహద్దులను కూడా గౌరవించదని మండిపడుతున్నారు జాతీయ చిహ్నాలు ఇతరాత్ర వాటిలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ వివాదం రేగడంతో కాంగ్రెస్ అప్పుడు మేల్కుంది వెంటనే భారతదేశం మ్యాప్ను మార్చింది అయితే ఇలా చేయడం మొదటిసారి కాదు మన మనసులో భావన ఏదుంటే మన చేతుల్లో అది ప్రతిబింబిస్తుంది అంటారు కర్ణాటక కాంగ్రెస్ ఏంటి కాంగ్రెస్ భావజాలమే అది కాశ్మీర్లో అధికారంలోకి రావడానికి ఆర్టికల్ త్రీ సెవెంటీని మళ్ళీ తీసుకొస్తామని చెప్పింది కాశ్మీర్ గెలిస్తే భారతదేశాన్ని మన గుప్పెట్లో పెట్టుకోవచ్చని అని చెప్పిండ్రు ఈరోజు మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పదిహేడు ఏవైతే అక్కడున్న ముస్లిం లీగ్ మరాఠీ ముస్లిం లీగ్ వాళ్ళు ప్రతిపాదనలు చేశారో వాటినొప్పుకున్నారు ఆఖరికి ఎన్నికల మేనిఫెస్టోలో ముస్లింలకు పట్టం కడుతూ ముస్లింలకు అండగా చేస్తోందంటే విభజించి పాలించినా పర్లేదు కానీ ఈ దేశం తమ గుప్పెట్లో నుంచి జారిపోకూడదు వారసత్వ రాజకీయంతో ఈ దేశాన్ని తమ గుప్పెట్లోనే ఉంచుకోవాలి అనే భావన కాంగ్రెస్కి కొత్తం కాదు కనిపిస్తూనే వస్తోంది జాతీయ చిత్రపటానికే కాదు దేనికి అవమానం జరిగినా వీళ్ళకి ఏ బాధ ఉండదు వీళ్ళకు కావాల్సింది భారతదేశం తమ గుప్పెట్లో ఉండడం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ చెప్తున్నాం ప్రతిరోజు చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి వీలైనంతగా షేర్ చేయండి ఆర్థికంగా ఈ ఛానల్కి చేయూతగా నిలవండి ఆర్థిక చేయుత లభిస్తే ఈ ఛానల్ ఇంకా మంచి మంచి అంశాలతో మీ ముందుకు రావడానికి ముందుకు వెళ్ళడానికి సహకరించిన వాళ్ళు అవుతారు ఆర్థికంగా చేయుతను అందించాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనే మా తపనకు చేయూతను అందించిన వాళ్ళు అవుతారు సహాయం చేస్తారని ఆశ సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటున్నాం జై హింద్ జై భారత్